తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం, పెళ్లకూరు మండలం వైసీపీ సీనియర్ నాయకులు కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి తీరుపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. టీడీపీ నేత గంగాప్రసాద్ పై కామిరెడ్డి చేస్తున్న అసత్య ఆరోపణలను నెలవల తప్పుపట్టారు. నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలు ప్రశాంతంగా ఉంటే చిల్లకూరులో మాత్రమే ల్యాండ్ ఆర్డర్ కామిరెడ్డి భ్రష్టు పట్టిస్తున్నారని నెలవల ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులపై బురద జల్లే పద్ధతి మార్చుకోకపోతే గట్టిగా జవాబు ఇస్తామని కామిరెడ్డిని హెచ్చరించారు. నాయుడుపేటలోని టీడీపీ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఇంటి వద్ద జరిగిన మీడియా సమావేశంలో మండలాధ్యక్షులు సంచి కృష్ణయ్య, విజయ్ కుమార్ నాయుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ, కుబేరుమణి, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సత్యనారాయణ రెడ్డి గారు బురద జల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఎంతమంది మీద చల్లుతాడు ఈ విధంగా బురద? అతను బురద చల్లడం, మేము కడుక్కోవడం, ఇదే పని అయిపోతాం. మొన్న లోకేష్ నాయుడు చెప్పినట్టు వాళ్ళ వ్యక్తిగత విషయాన్ని వాళ్ళకి డబ్బులు రావాల్సి ఉంటే అడిగితే ఇంటికి రెండు ఇస్తానని చెప్పని ఇంటికాడ తెలుసుకుందాం లెక్కలు అని చెప్పి ఇంటికి వచ్చిన తర్వాత నన్ను కొట్టపోయినారనో లేదో ఆయన వాడుక భాష అది ఇంకేమేమి చెప్తాడో అన్నీ చెప్పి పోలీసులను పిలవనిపించాడు. అందులో పోలీసులకి ప్రెస్ స్టేట్మెంటు సిండికేట్లో చేరేదానికి ఒక నాయకుడు ఒత్తిడి చేశాడు. ఆ నాయకుడు చెప్పినట్టు నేను సిండికేట్లో చేరలేదని నా మీద వాళ్ళ తమ్ముడిని వాళ్ళిద్దరిని కూడా పంపించి దాడి చేయించాడని ఒక దగ్గర స్టేట్మెంట్ ఇస్తాడు. ఏ వివాదంలో తలదూర్చడు, ఎవరితో కూడా హార్ష్గా మాట్లాడు, శాంతికి మారిపోయారు అతను. శ్రీ కొండేపాటి గంగాప్రసాద్లు అంటాడు, అసలు ఏంది నీ తత్వం ఏంది? వాళ్ళు చెప్పినట్టు ఈరోజు వాళ్ళు ఒడ్డిపాడిన వాళ్ళు వచ్చారు, చిల్లకూరు ఒడ్డిపాడిన వాళ్ళు. రెండు నెలలు ప్రశాంతంగా ఉండేవు సార్, ఎలాంటిది లేకుండా. మళ్ళీ శని దాపరిచినాడు, గ్రామంలో ప్రశాంతత లేకుండా పోతుంది అని చెప్పని వాళ్ళే వాపోతున్నారంటే అరిజినల్ కానీ బీసీలు కానీ ఒక పక్క రెడ్లు కూడా. ఇతని దుర్మార్గం, ఇతని యొక్క చేష్టలు ఏ విధంగా ఉన్నాయో నేను మొన్న కూడా చెప్పా. ఈ నియోజకవర్గంలో 127 పంచాయతీలు ఉన్నాయి, 6 మండలాలు ఉన్నాయి, 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. 50,000 పై చిలుకుండే జనాభా ఉండే మున్సిపాలిటీల్లో కూడా గొడవలు జరగడం ఒక చిల్లకూరులో తప్పక. ఇది పోలీస్ శాఖ కూడా ఆలోచించాలి. ఈ విధంగా లా అండ్ ఆర్డర్ని బ్రేక్ చేసేవాళ్ళు మీరు ఎందుకు అలో చేస్తున్నారు? ఎందుకు కఠిన చర్యలు తీసుకోకూడదు? ఎన్ని రోజులు ఈ విధంగా పోలీస్ శాఖ కూడా ఎస్పీ గారికి, డిఎస్పీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కఠినంగా వ్యవహరించుకుంటూ ఉంటే అమాయకులు బలైపోతారు. అతను చేసే చేష్టలకి, అతను వ్యవహరించే తీరుకి అమాయకులు బలయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే కష్టం అవుతుందని చెప్పని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కొండేపాటి గంగాప్రసాద్ గారు ఒకడికి సహాయం చేసినాడే కానీ ఆయన్ని ఎంత పెద్ద మాట అంటాడంటే సాపలం మోసినాడు అంటాడు. ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం అసలు ఏంటో నీ భాష, నువ్వు అసలు మతి ఉండి మాట్లాడుతున్నావా, మతి లేకుండా మాట్లాడుతున్నావా నాకు అర్థం కావడం లేదు. నీ పక్క నుండే సంజయ్ అని చెప్పమని మనస్సాక్షిగా గంగాప్రసాద్ గారు ఇలాంటి హోటల్లో ఎప్పుడైనా జోక్యం చేసుకోండా, గొడవలు ఎంకరేజ్ చేశాడా, ఏం చేశాడో నీ పక్కనున్న మాజీ శాసనసభ్యుడిని అడుగు, అతను కానీ చెప్తే మేము కూడా ఒప్పుకుంటాం. దాన్ని నీకు అసలు ఏం మాట్లాడతావో నీకే తెలీదు, ఏ విధంగా మాట్లాడతావు నువ్వు? ఒకటే సత్యనారాయణ రెడ్డి నీకు చెప్తా ఉండవు ఫైనల్గా, నువ్వు తిక్క తిక్క శాస్త్రాలు చేసి ల్యాండ్ ఆర్డర్ని బ్రేక్ చేయాలో లేదో మా మీద బురద చల్లాలంటే ఇది మంచి పద్ధతి కాదు. నేనైనా, నెలవ సుబ్రహ్మణ్యం అయినా, పాశం సునీల్ కుమార్ అయినా గంగాప్రసాద్ గారికి కవచం లాగుంటాం, నిన్ను వెంటాడతాం, వేటాడతాం, ఏమైనా చేస్తాం అని చెప్పను కూడా ఒకరో గుర్తుపెట్టుకోవాలని మాత్రం నేను హెచ్చరిస్తూ ఉండతున్నాకి. నీ బెదిరింపులకు భయపడేవాళ్ళం కాదు, నువ్వు ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి వస్తే అప్పుడు చూద్దావులే నీ సంగతి. ఏమి చేయలేడు నువ్వు, భ్రమలే వద్దు నీకు. ఇంకా వైసీపీ అనేది జీవితంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రి కాలేడు 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 నేను చెప్తా ఉన్నాను.
నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యు హీరో వారి దీపావళి శుభాకాంక్షలు. ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువగల స్మార్ట్ వాచ్, ఎంఆర్పి 6,000 రూపాయల విలువగల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువగల దీపావళి క్రాకర్స్ ఉచితం. హీరో స్కూటర్ కొన్నవారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్. హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం. విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి. బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడింది. ఆఫర్స్ మావంతు ఆశ్చర్యం మీవంతు. విచ్చేయండి సర్యు హీరో. బీజేపీ ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్, రామతి నగర్, నెల్లూరు. ఫోన్ 9013003459.